अवस्थिते ఆయన చాలా వెరీ క్లియర్ ఆయన ఆయన విషయం ఆసక్తి ఇది ఆసక్తి విజ్ఞానాత్మరూపంగా పరమాత్మయే ఉన్నాడు. అందువల్ల అవస్థితి అంటే అది అవస్థితి అంటే విజ్ఞానాత్మరూపంగా పరమాత్మయే ఉన్నాడు. అవస్థితే అంటే పంచమి విజ్ఞానాత్మరూపంగా పరమాత్మయే ఉన్నందువలన ఏక విజ్ఞానైన సర్వం జ్ఞాతం భవదేనే ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది అని అది ఆయన యొక్క విషయం. మనం అది ఆ ప్రకారం చూస్తూ ఉన్నాము. అభిజయత్రహిద్వైతమివ భవతి తదితరం పశ్యతి విద్యా విద్యా విషయ అదే అవిద్యా విషయం. విషయం అంటే క్షేత్రం. తస్యైవ దర్శనాది లక్షణం విశేష విజ్ఞానం ప్రపంచ్య అవిద్యా క్షేత్రంలో దర్శనము శ్రవణము ఇత్యాది విశేష విజ్ఞానము వినేవాడు వినబడి చూచేవాడు చూడబడి చూడబడి విశేష విజ్ఞానం. ఈ సందర్భంలో నేను ఒక చిన్న సైకాలజీ చెప్తాను. ఏమనుకోకండి అంటే చూచేవాడు చూడబడేది దానికి ట్రిగర్స్ సంథింగ్. మనుష్యులు యు ఆర్ ద దృక్ మీ స్వరూపం దృక్ సాక్షి మన స్వరూపం. కానీ మనిషి తన స్వరూపము సాక్షి అని తెలుసుకోలేదు. సాక్షి అని తెలుసుకోలేకపోతే దాని కింద రెండు లెవెల్స్ ఉంటాయి. ఏమిటా రెండు లెవెల్స్ చూచేవాడు చూడలేదు. రైట్. ఇప్పుడు వేరే ఉంది మనం సాక్షి మన స్వరూపం దృక్స్వరూపం అని ఎలాగో తెలుసుకోలేకపోయాం. దారిపోయి వీడు ద్రష్టగా ఉన్నాడా దృశ్యం అవుతున్నాడా అంటే నేను అడుగుతాను మీరు ఆలోచించేటప్పుడు అద్దం ముందు నిలబడి మీరు చూసుకుంటున్నప్పుడు మీరు ద్రష్టగా దృశ్యం ద్రష్ట కాదు దృశ్యం పడ్డారు కదా గురులో అద్దం ముందు నిలబడి అద్దం అంటే అందరికీ చాలా ప్రీతి. అంటే ఎక్కడ ఉంటే అక్కడ అద్దాలు పెట్టిస్తారు. ఇదిగో ఉంటే దానికి అద్దం పెట్టాలి. బాత్రూంలో అద్దం పెట్టాలి గోడ కట్టాలి. ఆ చాలు పెట్టి తలుపుకో అద్దం పెట్టాలి. ఎక్కడ పెడితే అక్కడ చేతులు కొట్టుకునే అద్దం పెట్టడం వేరే అద్దం పెట్టాలి. ఇవి చాలు పెట్టుగా చిన్న చిన్న అద్దాలు సంజీవులు అద్దంలో చూసుకుంటూ ఉంటారు. మీరు అద్దంలో చూసుకుంటున్నప్పుడు మీరు ద్రష్ట ఎలా అవుతారు దృశ్యం అవుతారు. యూ హ్యావ్ కన్వర్టెడ్ యువర్ సెల్ఫ్ ఇంటు దృశ్యం. జడం జడప్రాయుడు అయిపోలేదు. తర్వాత మీరు అందంలో చూసుకుంటున్నప్పుడు ఆ చూడబడేది దృశ్యం ఒకటి అది వన్ పాయింట్. రెండో పాయింట్ చూడబడేది మీరు ఎలా అవుతారు. చూడబడేది మీరు అవుతారా లేకపోతే అర్థం చూపించేది అవుతుందా. అర్థం లేదు చూపిస్తే అది అయిపోతుంది. Therefore, the scene, it may not correspond with you. It is nothing, it is more of the nature of reflection. అందరిలో ఏదైనా అపరేషన్ ఉందనుకోండి మీరు సన్నగా పొడుగుగా ఉన్నవాళ్ళు మరీ పొడుగుగా ఉన్నట్టు పుట్టిగా ఉన్నట్టు అదే ఇలా సాగతీసినట్టు పైకి సాగతీసినట్టుగా కనపడతారు. లాంగ్ జాబ్గా అలా కనపడతారు. అది మీ స్వరూపం అది కాదుగా. మరి మీ స్వరూపం కానప్పుడు ఏమవుతుంటుంది. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ రిఫ్లెక్షన్. మీరు చూసేది ఇట్ ఈస్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ రిఫ్లెక్షన్ మోర్ దాన్ యువర్ ఓన్ స్వరూపం. మీ స్వరూపాన్ని ఎలా చెప్తుంది చెప్పండి. అద్దంలో చూసి తన స్వరూపాన్ని అదే తన స్వరూపం అనుకుంటున్నాడంటే అది అజ్ఞానం యొక్క పరాకాష్ట. ఈ సైకాలజీ ఇది హ్యూమన్ సైకాలజీ దీని కొంచెం ముందు తీసుకోండి.